వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. అన్నయ్య పొద్దుగాలు అయింది కదా, అయితే ఎవరో తెలుసుకోవాలి ఫోనీకి. పోదాం ఇక. హలో హలో మా అయ్యా, రేపు మన ఊర్లో జాతర కదా, ఏంటి? నేను వస్తున్నాను. కొత్త బట్టలు రెడీ పెట్టు మరి. ఇవాళ నైట్లో బస్ ఎక్కేస్తా, రేపు వచ్చేయడమే మా అయ్యా, దుమ్ము తెలిపేద్దాం. సరే మా అయ్యా, ఉంటాను. మనకు ఇవాళ నుండి బాత్రూమ్కి బయట వెళ్ళాల్సిన అవసరం లేదురా. ఎందుకురా, మొన్న అన్నదానికి నువ్వు బాధపడి మన ఇంట్లోనే పోదాం అంటున్నా. అదంతా కాదు, నేను చెప్తా. సరేనా, పద. అరే గది కాదురా, ఇక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది, నువ్వు గది మీదకి వెళ్ళి ఎందుకు వచ్చిను చెప్పు. మన మన ఇంటికి పోతుంది లండన్కి, లగ్గానికి కాదు. లండన్కా? లండన్కి అయితే ఫ్లైట్ మీద పోవచ్చు కదా, ఇట్లా గోడ దుంక ఎందుకు వచ్చాడు? అరే నాకు ఇది అత్తుందిరా, నీతో మాట్లాడకుండా కూర్చుంటే ఉన్నది అటే పోతుంది. సరే వెళ్ళిరా పోయి. అన్నయ్య నీ మొహం ఏంట్రా అంత పచ్చి పచ్చిగా ఉంది? ముఖం కడుక్కోవడానికి ఏ నీళ్ళు అయితే ఏందిరా, అల్లున్నాయి ముఖం కడిగిన. ఇంట్లో నీళ్ళు మిగిలితే ఆ నీళ్ళు తాగలేదు నయ్యం, నువ్వు గా నీళ్ళతో ముఖం కడుక్కుంటావరా నువ్వు? అదని తెలిసబెట్ట, నా ఫోన్ ఒడుతుంది ఇక్కడ, నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఎట్లా పెట్టుకో నువ్వే చెప్పిగా. నీ మొబైల్ ఛార్జింగే కదా 2 నిమిషాలకు. అసలు నీకు కూడా తెలుసా, నేను గోడ దుంకినాక ఏంటనే స్విచ్ బోర్డు అని చూసిన, కాకపోతే అప్పుడు నాకు ఐడియా రాలేదు. అంతే ఇంకేం చూస్తున్నావురా, ఆ ఛార్జర్ తీసుకురాపో పెట్టుకుంటా. నువ్వు అంటే పొయ్యి వచ్చి ప్రశాంతంగా ఉన్నావు, నేనెప్పుడు పోవాలరా? పోతే పోతే కానీ మన ఇంటి లెక్క కొంచెం కొంచెం కాదు. సరేనా, నీ ఇష్టం వచ్చిన లెక్క పో, మళ్ళా 3 రోజుల వరకు పోవద్దు. ఓ చూసుకుంటా కూర్చో. 3 రోజుల
ఏమనుకుంటున్నావు నువ్వు? స్విచ్ పెట్టినంత మాత్రం ఇవన్నీ తీసుకొని స్విచ్లో పెడతావా? ఏ స్విచ్లో పెడితే ఆ స్విచ్లో పెట్టిననుకో, వైరస్ వస్తే తెలుసా నీకు? అయినా గది కాదురా, ఈ దుమ్ము పట్టింది, ఖరాబ్ అయింది, వాడతలేము, దీనికి ఛార్జింగ్ పెట్టుడు ఎందుకు? ఫోన్ నడిచిందని అడగలేదా మ్యాటర్ కాదు, పిన్ కుచ్చామా లేదా, ఛార్జింగ్ ఎక్కిందా లేదా అది గుర్తుపెట్టుకో. నీ పంచుకు 10 రూపాయలు ఇచ్చుడే ఎక్కువ, ఏం మంచి లేదు. అవునారా, నా పంచులో పైసలు కూడా వస్తున్నాయి ఈ మధ్య. అయితే ఒక 10 రూపాయలు ఇరా నైట్ బజ్జీలకైతే. అరే తమ్ముడు, ఇంకేమైనా ఇక్కడేమైనా దొరకొచ్చు, నేను బ్రతుకు. అవును కదా, మనకు అవసరమేటి దొరుకుతాయి. అదే చెప్పాను నేను కూడా, ఎత్తుగా. ఆచో చాంగో సిమెంట్ బస్తా, మా ఇంట్లో పందికొక్క పొక్కలు వేసి ఎన్ని నెలలు అవుతుందో. సిమెంట్ బస్తాతో దాన్ని కూడిపోయా, దొరికింది 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 సిమెంట్ బస్తా దొరికింది.